Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. ఈశ్వరానుగ్రహం కలిగిందని గుర్తేమిటో తెలుసా? ఈశ్వరుడు శంఖచక్రాలు పట్టుకొస్తాడనుకోకండి, ఒక మహాత్ముడి రూపంలో ఇంటికి వస్తాడు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఒక మహాత్ముడు ఇంటికి వచ్చాడంటే అంత సౌభాగ్యం. నేను చెప్పట్లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. భాగవతంలో దశమస్కందంలో గర్గుడు వస్తుంటే మహానుభావుడైనటువంటి నందుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి ఒక అతిథి వచ్చాడు ఆదరించు, ఒక అభ్యాగతి వచ్చాడు ఆదరించు, నీకు అవకాశం కలిగింది. ఈ శరీరము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే దీన్ని శౌచంతో ఉంచుకోవడం సాధ్యం కాదు. బాహ్య శౌచము, దీనికి చక్కగా శౌచం ఉంచడం అంటే స్నానాదులు చేయడం. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి మీరు ఇలాగే చెప్తారు కానీ జ్వరం వస్తే? నేను ఆచారకాండ మీద ఉపన్యాసం చెప్పినప్పుడు వేదంలో ఆచారకాండ ఏం చెప్పిందో 10 మాటలు చెప్పాను. శాస్త్రం ఇప్పుడు కఠినంగా మాట్లాడదు. నీకు అప్పటికప్పుడు ఒక అవకాశం వచ్చింది, స్నానం చేసి లేవు వదులుకోవద్దని చెప్పింది. గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందేతి సదా స్నానం, గోవిందనామని చెప్తే స్నానం చేసేసినట్టే. ఎప్పుడు స్నానం మానేసి గోవిందనామని చెప్పాను కాదు నా ఉద్దేశం. స్నానం చేసి కాసేపు పడుకుని లేచి అనుకోకుండా ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది, అప్పుడు స్నానం చేయడానికి అడితే ఈలోగా అవకాశం పోతుంది. అప్పుడు గోవిందా 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 అనుకుని వెళ్ళు. గోవిందా 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 అనక్కర్లా, గోవిందా అని చాలు. అందుకే స్నానం కాకి స్నానం అంటారు. ఉత్తి స్నానం చేస్తే భగవన్నామం చెప్తూ స్నానం చేయాలి. అందులోకి ఏదో గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య పూనివన్నీ చెప్పకపోయినా రామ 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 అంటూనో కృష్ణ 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 అంటూనో స్నానం చేయాలి. చేస్తే శరీరమునకు శౌచ్యం కలుగుతుంది. జ్వరం వచ్చిందండి, తలస్నానం చేయకు, కంఠం వరకు చేయి. కంఠం వరకు కూడా చేయలేనండి, నడుం దగ్గర నుంచి చెయ్యి. నడుం వరకు కూడా చేయలేనండి, కాళ్ళు కడుక్కో. కాళ్ళు కూడా కడుక్కోలేనండి, విభూతి చల్లుకో. విభూతి కూడా చల్లుకోలేనండి, గోవిందనామని చెప్పు. అది కూడా చేయలేనండి, స్పృహ తప్పిపోయిన్నాను, కొడుకు చేస్తే సరిపోయింది. వాడు చేయడండి నీ కర్మ, అలాంటి కొడుకుని కర్మ. అంతకన్నా ఇంకా చెప్పడానికి ఏముండదు. గత జన్మలలో పాపం తీసేయడానికి వాడు రాక్షస రూపంలో కొడుకుగా వచ్చాడని సంతృప్తి పడిపోవాలి. కాబట్టి కొడుకు ఎందుకు ఉండాలని కోరుకుంటారంటే అందుకు. ఇన్ని అవకాశాలు ఎందుకు కల్పించింది అంటే శౌచాన్ని నిలబెట్టుకోమంది శాస్త్రం. అభ్యంతర శౌచం అనే ఒక మాట. అభ్యంతర శౌచం అంటే లోపల శౌచంతో ఉండడం. లోపల శౌచం అంటే పైకి చాలా అందంగా చక్కగా స్నానం చేసి చక్కగా విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏదో పెద్ద అంచు పంచోటు కట్టుకుని లాల్చి వేసుకుని మెళ్ళో పోల్దండ వేసుకుని నాలా మైకి దగ్గర కూర్చుని ఉపన్యాసాలు చెప్పేస్తే అభ్యంతర శౌచం ఉన్నట్టే నాకు కాదు. అభ్యంతర శౌచం ఉన్నది అని ఎప్పుడు చెప్తారంటే మనసు యందు కొన్ని కళ్యాణ గుణములను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి. అసహనము తగ్గించుకుని ఓర్పు పెంచుకోవాలి. ఓర్పు ఎందుకు పెంచుకుంటారు? అసహనం ఎందుకు వస్తుంది? ఓర్పు ఎందుకు పోతుంది? ఓర్పు పోయిందంటే కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? వాడు తప్పు చేశాడు. మంచిదే, వాడు తప్పు చేశాడు నువ్వు కోప్పడుతున్నావు, వాడు తప్పు చేశాడు కోప్పడుతున్నావు, నువ్వెప్పుడూ తప్పు చేయకపోతే కోప్పడు. అయ్యో నేను తప్పు చేయకపోవడం ఏంటంటే ఏదో తప్పు చేశాను అయితే కోప్పడకు. మరి ఎలా దిద్దాలి? ప్రేమతో దిద్దు. ప్రేమతో దిద్దినది శాశ్వతమైన దిద్దుబాటు. కోపంతో దిద్దింది ప్రమాదం, అది జరుగుతుందని నమ్మకం లేదు. అసలు కోపం తెచ్చుకోవడానికి నాకున్న అధికారం ఏమిటి? విచారణ చెయ్యాలి. నేనే తప్పు చేయలేదా అవతల వారి మీద కోప్పడడానికి? మంగళప్రదమైన గుణములను లోపల ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటే ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచిస్తుంటాడు. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మంచి పుణ్యం చేశారండి అన్నాను అనుకోండి, ఆయన చాలా పుణ్యాత్ముడండి, ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతాడండి ఆయన అన్నాను నేను. 10,000 మందికి అన్నం పెడతాడండి అని నేను అన్నప్పుడు 10,000 మందికి అన్నం పెట్టడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఆయన ఖర్చు పెడుతున్నాడా పెట్టట్లేదా? అంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టకుండా ఆయన దాచుకోవచ్చు కూడా. ఆయనకి ఖర్చు పెడదాం, ఆకలి ఇంత బాధాకరంగా ఉంటుంది, ఈశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు, నేను ఒక్కడిని తినడం కాదు, నాకున్న ఐశ్వర్యానికి రోజుకి 10,000 మంది అన్నం తింటే అంతకన్నా నాకేం కావాలి అని అన్నం పెట్టాడనుకోండి, ఇప్పుడు ముందు మీకు ఏం కనపడుతుందంటే ఆయన పెట్టిన అన్నం కనపడుతుంది, లేదా ఆయన అన్నం పెట్టిన ఫోటోలు కనపడతాయి. కానీ
ఆ అన్నం పెట్టడానికి ముందు అన్నం పెట్టాలన్న సంకల్పం ఒకటి ఆయన మనసులోకి వచ్చిందా లేదా? మంచి సంకల్పం వచ్చిందా? అన్నం పెట్టాలన్న సంకల్పం రావాలి అంటే ఆ సంకల్పం ఏర్పడడానికి కావలసిన సద్బుద్ధి లోపలికి వెళ్ళిందా లేదా? సద్బుద్ధి ఎందుకు వస్తుంది? మీరు తలుపులు తెరిచినప్పుడు లోపలికి ఏ వస్తాయో దాన్ని బట్టి ఆ బుద్ధి వస్తుంది. కన్నులు ఉన్నాయని చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చెవులు ఉన్నాయని వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. చర్మం ఉంది కదా అని ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, మనసు ఉద్వేగపడుతూ ఉంటుంది. కన్నులు ఉన్నాయి కాబట్టి మంచి విషయం చూస్తున్నాను అనుకోండి, మంచి విషయం లోపలికి వెళ్ళి మనసు సద్బుద్ధితో చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు లోపల మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి, మంచి సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు వస్తే మంచి కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు వస్తే గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకుంటాడు. ఇప్పుడు సంకల్పం రావడానికి లోపల ఏముంది? అసలు ఆయన మంచి విషయాలు విన్నాడు, మంచి విషయాలు చదివాడు. మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే తన గొప్పతనాన్ని అంతటినీ పక్కన పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. అది ఆయన ఉత్తమ గుణం, అందుకే అంత పుణ్యం చేయగలిగాడు. అభ్యంతర శౌచము అంటే లోపల మంచి ఆలోచనలు పుట్టడానికి అవకాశం ఇవ్వాలి. అసలు మంచి ఆలోచనలు ఎప్పుడు పుడతాయి? ఐదు ద్వారాల్లోంచి లోపలికి చెడు విషయాలే వెళ్ళిపోతున్నాయనుకోండి, నేను ఈ కంటితో ఎప్పుడు మనసుని ఉద్వేగపరిచేవి ఏది చూడకూడదో అలాంటివే చూస్తూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను ఈ చెవితో ఏవి వినకూడదో అవే ఎప్పుడు వింటుంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా చెవి మనస్సు? నేను నా నోటితో ఏవి మాట్లాడకూడదో అవే మాట్లాడుతూ ఉంటాననుకోండి, ప్రశాంతంగా ఉంటుందా మనస్సు? నేను చూసేవి పరమప్రశాంతమైనవి చూస్తున్నాను అనుకోండి, నేను వినేవి ప్రశాంతమైనవి వింటున్నాను అనుకోండి, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసులోంచి ఉత్తమమైన సంకల్పములు పుడతాయి. ఉత్తమమైన సంకల్పముల వలన ఉత్తమమైన కార్యములు జరుగుతాయి. ఉత్తమమైన కార్యముల వలన జీవుడు పుణ్యాన్ని పొందుతాడు. అభ్యంతర శౌచము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఐదు ద్వారములను జాగ్రత్త పెట్టి లోపల మంచి గుణాలని ప్రయత్నపూర్వకంగా పెంచుకో, తప్ప అవి నీకు అకస్మాత్తుగా రాత్రికి రాత్రి రమ్మంటే రావు, ముహూర్తాలు పెట్టుకుంటే రావు. రేపు మా ఇల్లు కట్టడానికి శంకుస్థాపన చేస్తానండి అంటే ముహూర్తం పెట్టుకో, మంచిదే. నేను కొత్తింట్లోకి గృహప్రవేశం చేస్తానండి, ముహూర్తం పెట్టుకో, మంచిదే. కానీ రేపటి నుంచి నేను అన్ని మంచి పనులు చేస్తామనుకుంటున్నానండి అని ముహూర్తం పెట్టుకోకు, అది సాధ్యం కాదు. అలాగా ముందు సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మంచి గుణములను లోపల అలవాటు చేసుకోవాలి. అది దేని వలన వస్తుంది? సత్సంగం వల్ల వస్తుంది. మంచి పుస్తకాలు ఇంట్లో పెట్టుకో, మహాత్ములు వ్రాసినటువంటి పుస్తకాలు చదువు. వాళ్ళ యొక్క మాటలు వింటుంటే, వాళ్ళ పుస్తకాలు చదువుతుంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమదకున్ పరహితమే పరమధర్మము, పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి అంటాడు శివుడు పార్వతీదేవితో భాగవతంలో. ఎవడు ఎప్పుడూ కూడా ఇతరులకు ఏం ఉపకారం చేద్దాం, నా వల్ల ఎవడు సంతోషిస్తాడు, సంతోషించడానికో మంచి పని చేస్తానా అని ఆలోచించేవాడు ఉన్నాడో వాడు ఉన్న చోట పంచభూతములు ప్రశాంతంగా ఉంటాయి. గాలి వ్యగ్రత పొందదు, తుఫాన్లు రావు, సముద్రాల్లో బీభత్సం రాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్ని రకాలైన సుడిగాలులు వస్తాయి, అన్ని తుఫాన్లు వస్తాయి, అన్ని భూకంపాలు వస్తుంటాయి. నాకు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, మాకు సుడిగాలులు వస్తాయండి, ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళిపోతుంటాయండి అంటుంటారు. భారతదేశంలో ఎప్పుడైనా మీరు అలా సుడిగాలులు రావడం విన్నారా? కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ పుట్టి పెరిగిన మహాత్ముల యొక్క స్థితి. ఇప్పటికీ ఉన్నారు మహాత్ములు, వాళ్ళు ఉన్న కారణం చేత మనం కూడా బతికేస్తున్నాం. కాబట్టి అభ్యంతర శౌచము అంటే లోపల మంచి గుణములను ప్రయత్నపూర్వకంగా